స్వజయ ఫ్రెండ్స్, ప్రతిరోజు సూర్యోదయం ఒక కొత్త సవాలు విసురుతో. భారతీయ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్, ఆర్మీ వాళ్ళట రైళ్ళన్నీ కాలుస్తారట. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, రైళ్ళే ఎందుకు కాలుస్తున్నారు? బస్సులు, ఏరోప్లేన్లు అంటే విమానాలు, రిక్షాలు, గూడ్ రిక్షాలు, ట్యాక్సీలు, కార్లు, క్యాబ్స్, ఆటోలు అవన్నీ కాల్చొచ్చు కదా, పెట్రోల్ అంతే అవుతుంది. అంటే రైళ్ళకే పెట్రోల్ ఇంత అవుతుంది, వేరే వాటికి పెట్రోల్ అసలు పనికిరాదు, వేరే వాటికి మనం పెట్రోల్తో కాల్చలేము, ఇది గ్యాస్ స్టవ్, అది కట్టెలు పోయి, అది కరెంటు స్టవ్, అట్లా కాదు కదా, అన్నీ ఒకటే. పెట్రోల్ కోసం కాల్చేయడమే, ఆ పెట్రోల్ కోసం అగ్గిపులు గీయడమే. మరి అలాంటప్పుడు మీరు రైళ్ళు, ఓన్లీ రైల్వేస్, ఒకటే రైళ్ళు రైళ్ళు మీద పడ్డారు. భారతీయ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ 2006లో అనుకుంటా, 2007లోనో, ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ 2007, మేము అలివేలి మంగ తాయారికి అంటే ఆమె మీద పాటలు రాసి బుక్ రాసి బుక్ కంప్లీట్ చేసి 1000 పాటలు రాస్తే ఆ బుక్ ఆవిడ పాదాల దగ్గర పెట్టి అలివేలి మంగాపురంలో చీర సార రవిక పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ పెట్టి ఆ పువ్వుకి ఆ బుక్కి పువ్వులు పెట్టి బాగా కుంకుమ పసుపు పెట్టి పూజ అర్చన అభిషేకం చేసి తీసుకున్నాం. నెక్స్ట్ డే అంటే మరీ 2-3 రోజుల గ్యాప్ కూడా ఇవ్వలేదు. నాకు ఆ ఇయర్ 2008 2009 లేదా 2010. నెక్స్ట్ డే ట్రైన్ కాలిపోయింది ఒకటి ఆ రూట్లోనే, ఆ రూట్లే ట్రైన్ కాలిపోయింది. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ని, మీకు తెలుసు కదా రైల్వేస్లో జిఎం మా ఫ్రెండ్స్, ఏంటి ఎందుకు కాలింది? లేదు లేదు, టెక్నికల్స్ నాకు ఎవరు కాల్చలేదు, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి, టెక్నికల్స్ నాగరా, అది కావాలని కాల్చింది కాదు. నీకెప్పుడు మా మీద అనుమానం, నువ్వెప్పుడు మా శీలాన్ని శంకిస్తావు, చిన్నప్పుడు ఎప్పుడో నీ పెన్ను కొట్టేస్తావు, స్విస్ బ్యాంకులో వరల్డ్ బ్యాంకులో ఏదన్నా దొంగతనం జరిగితే కూడా నన్నే చూస్తుంటావు, ఎందుకు మా మీద నీకు అంత అనుమానం? మేము మంచోళ్ళమే, మేము కూడా అప్పుడు చిన్నప్పుడు ఆవేశంలో పైలట్ పెన్ కొట్టేశాం. నో నో నో, వన్స్ ఎనిమీ ఆల్వేజ్ ఎనిమీ. ఇది విష్ణు శర్మ పంచతంత్రంలో చెప్తాడు. చాణక్యుడు చంద్రగుప్తుడికి చెప్తాడు యుద్ధ నీతి. లక్ష్మణుడు రావణా బ్రహ్మకి నేల మీద కూర్చొని చెప్తాడు, రావణ నీ అంత యోధుడు వీరుడు శూరుడు లేడు, మరి ఎందుకురా చంపుతున్నారు రేపు పొద్దున్నే 7 ఇంటికి వెళ్ళా కాఫీ తాగి ఇడ్లీ తిని బాగా అంటే, మరి వన్స్ ఎనిమీ ఆల్వేజ్ ఎనిమీ కదా, అందుకని. సరే నాకు నిద్ర వస్తుంది, మా ఆవిడతో కొంచెం ఆమె వీణ బాగా వాయిస్తుంది, లాస్ట్ నైట్ కదా, ఆఖరి రాత్రి లాస్ట్ నైట్ చివరి గడియలు, సో నా భార్య వీణ వాయిస్తుంది, నేను వింటూ ఆమె ఒళ్ళో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా మేము ఇదే ఆఖరిసారి కూర్చోవడం అట్లా కలిసి, బికాస్ టుమారో శ్రీరాముడి చేతిలో రావణాబ్రహ్మ మరణిస్తాడు యుద్ధంలో. ఏ నువ్వెందుకు క్షమాపణ వేడకూడదు? నువ్వే క్షమాపణ వేడొచ్చు కదా, చచ్చిపోయే బదులు రేపు. వన్స్ ఏ వారియర్ ఆల్వేజ్ ఏ వారియర్. యుద్ధము చేసేవాడు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటాడు? కాళ్ళు పట్టుకునేవాడు యుద్ధం ఎందుకు చేస్తాడు? రెండు కాళ్ళ మధ్యలో ఉండి
వేడుకునే విధవ ఆరు వెదవేర విధవరాలు. యుద్ధం ఎందుకు చేస్తుంది కత్తి పట్టి కథన రంగములో? వీర వనితలాగా కత్తి డాలు పట్టుకొని కుత్తుకలు కోసి ఎందుకు రక్తం చిందిస్తుంది, రక్త చరిత్ర సృష్టిస్తుంది వీర వనిత. ఇంతమందిని చంపుతుంది, యుద్ధం చేస్తుంది కాళ్ళ మీద పడ్డాక. అది కాళ్ళ మీద పడి కాళ్ళ మధ్యలో ఉండేది అయితే యుద్ధమే చేయదు, టైం వేస్ట్. టైం వేస్ట్ కదా, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్, డబ్బులు వేస్ట్, సైనికులు వేస్ట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితమే వేస్ట్, లైఫే వేస్ట్. యుద్ధము కొరకే యుద్ధము చేయుము అని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అర్జున, యుద్ధము అనేది ఏదో ఆశించి చేయరు ఎవరు కూడా, ఏ వారియర్, ఏ సైనికుడు, ఏ వీరవనిత కూడా, ఏ వీరుడు శూరుడు కూడా యుద్ధము కొరకే యుద్ధము చేస్తారు. ఏదో ఆశించి చేసేవాళ్ళు అయితే కాళ్ళ మీద పడి సర్వస్వ శరణాగతి అని శరణు వేడుకుంటారు కదా. టైము, డబ్బులు, అన్నీ, చా అనే ఇలాంటి వ్యభిచారిణీలు చక్కగా అన్నీ సేవ్ అవుతాయి. కాబట్టి యుద్ధం చేసేవాళ్ళు కాళ్ళు పట్టుకోరు, కాళ్ళ మధ్యలో ఉండేవాళ్ళు కాళ్ళు పట్టుకునే వాళ్ళు యుద్ధమే చేయరు, ఇక్కడ దాకా రారు. మీరే కాదు మేము కూడా ఏమి లొంగం, మీరే కాదు మేము కూడా ఫర్గివింగ్ లేదు, ఫర్గెటింగ్ లేదు, నో ఫర్గివింగ్, నో ఫర్గెటింగ్. మేము ఎందుకు వచ్చి కాళ్ళ మీద పడి సారీ అంటాం? వన్సే ఎనిమీ ఆల్వేజ్ ఎనిమీ, మీకేనా? మాకు కూడా ఏక్ బార్ దుష్మన్ హోగే, దుష్మని షురూ హువా హమేషా జిందగీ భర్ దుష్మని హీ, మత్లబ్ దుష్మని హీ రహేగా, ఔర్ రహనా చాహియే, ఔర్ రహతే, రహే నా రహే హమ్ మెహకా కరేంగే ఏ దుష్మని, క్యోంకి దుష్మని కభీ కభీ దోస్తీ సే ప్యారా హోతే హై, మొహబ్బత్ సే భీ కాదల్ ఇష్క్ తమన్నా ఔర్ ప్యార్ సే భీ బడ్కే హోతే హై. థ్యాంక్ యూ.